ఫ్రెండ్స్, వేణు పిరమిడ్ మాస్టర్ అన్న మన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు అద్భుతమైన జ్ఞానాన్ని అందిస్తూ ఉన్న ఆస్ట్రల్ మాస్టర్స్కి, పరమ గురువులకు, అలాగే ఎప్పటికప్పుడు అద్భుతమైన జ్ఞానాన్ని అందుకుంటున్న మనందరికీ కృతజ్ఞతలు మిత్రులారా. మరి ఈరోజు ఒక అద్భుతమైనటువంటి అంశం గురించి మనం తెలుసుకుందాం. మనందరికీ ఎంతో అవసరమైనటువంటి విశేషమైనటువంటి అంశము. మరి చాలామందిలో ఉన్నటువంటి ఒక అనుమానము కూడా మిత్రులారా, అదే ధ్యానం ఆరోగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న ఈ సత్యం అందరికీ తెలుసు. అయినప్పటికీ మనం దాని గురించి పెద్దగా శ్రద్ధ పెట్టము. మనలో చాలామంది కేవలం అనారోగ్యం బారిన పడినప్పుడు మాత్రమే ఆరోగ్యం గురించి ఆలోచిస్తారు. మరి అలాగే దాన్ని తగ్గించుకునే మార్గాలు కూడా అప్పుడే ఆలోచిస్తారు. మరి ఈ ఆరోగ్యం అన్నది ఎవరికి వారు సంపాదించుకునే ఒక బహుమానం. మరి మనం ఆరోగ్యాన్ని పొందే విషయంలో ధ్యానం అన్నది ఎంతో అద్భుతమైనటువంటి ప్రక్రియ. ధ్యానం ద్వారా ఆరోగ్యం అన్న విశేషమైన అంశాన్ని గురించి మనం తెలుసుకునే ముందు, అసలు ఆరోగ్య సమస్యలు ఎందుకు వస్తాయి అన్న అంశం గురించి మనం తెలుసుకోవాలి మిత్రులారు. మనిషికి ఆధ్యాత్మిక జ్ఞానం లోపించడం వల్లే ఈ అనారోగ్యము, దుఃఖము వస్తున్నాయి అన్న ఆధ్యాత్మిక సత్యాన్ని ముందుగా మనం తెలుసుకోవాలి. మనం మన భౌతిక జీవితంలో ఆనందంగా లేము అనంటే మన భౌతిక జీవితానికి సరియైన జ్ఞానం లేదు అని అర్థం. మనిషి ఎప్పుడైతే ఆధ్యాత్మికతకు దూరమయ్యాడో అప్పుడే అనారోగ్యాలకు దగ్గరయ్యాడు, దుఃఖాలకు దగ్గరయ్యాడు. ఎప్పుడైతే మనిషి ఆధ్యాత్మికత అన్న మౌలిక విశేషమైనటువంటి అంశానికి దగ్గరై ధ్యానిగా జ్ఞానిగా మారుతాడో అప్పుడే సరియైన జీవితం గడపగలడు. ఆధ్యాత్మికతకు దగ్గరవ్వడం అనంటే భగవంతునికి దగ్గరవ్వడం మిత్రులారా. మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే, మనిషికి ఇలాంటి బాధలు, అనారోగ్యాలు ఇవచ్చినప్పుడు భగవంతుడు గుర్తొస్తాడు. మిగతా సమయంలో మనం ఆ భగవంతుణ్ణి అన్న సత్యం మర్చిపోతాం. భగవంతుడు ఒకడు ఉన్నాడు అన్నటువంటి సత్యాన్ని మనం గుర్తుకు తెచ్చుకోము. సో ఎప్పుడైతే మనం ఈ ధ్యానాన్ని చేసుకుంటూ జ్ఞానాన్ని పొందుతూ ఆ భగవత్ తత్వానికి మనం దగ్గరవుతూ ఉన్నట్లయితే మన జీవితం ఆనందంగా ఉంటుంది మిత్రులారా. ఈ భౌతిక శరీరము ఎంతో శక్తివంతమైంది, మహిమాన్వితమైంది. ఈ భౌతిక శరీరానికి డైరెక్ట్గా ఏ అనారోగ్యము రాదు. మరి ఈ భౌతిక శరీరానికి అనారోగ్యం రాకుండా ఎక్కడ ఉంటుంది అనారోగ్యము అని అంటే, అనారోగ్యం అన్నది మన ఆలోచనలు, మన భావోద్వేగాలు, వీటి ద్వారా మనకున్నటువంటి ఈ మనోమయ కోశంలోను ఇంకా ప్రాణమయ కోశంలోను తయారవుతుంది. ఈ మనోమయ ప్రాణమయ కోశంలో ఏర్పడినటువంటి ఈ యొక్క భావోద్వేగాలు, ఆలోచనలు, వీటి ద్వారా దాని ప్రభావము మన భౌతిక శరీరం మీద పడి అది అనారోగ్యంగా తయారవుతుంది మిత్రులారా. అందుకే చాలామందిలో మనం చూస్తూ ఉంటాము, ఏదన్నా ఒక అనారోగ్య ప్రాబ్లంతో వీళ్ళు చాలామంది డాక్టర్ల దగ్గరికి వెళుతూ ఉంటారు. కానీ ఆ అనారోగ్యం తగ్గదు. డాక్టర్లు మారుస్తుంటారు, మందు బిళ్ళలు మారుతుంటాయి, కానీ వీళ్ళ అనారోగ్యం మాత్రం అలానే ఉంటుంది. కారణం ఏంటి అనంటే, వాళ్ళు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా భౌతిక శరీరం మీద ప్రయత్నిస్తున్నారు. కానీ దానికి మూలము వాళ్ళ యొక్క ప్రాణమయ మనోమయ కోశంలో ఉంటుంది మిత్రులారు. అందుకే మన మనస్సుకి, బుద్ధికి చికిత్స చేయకుండా ఎన్ని మందులు తీసుకున్నా చాలామందికి ఈ రోగాలు తగ్గవు. మనందరికీ తెలిసినటువంటి విషయం ఏంటంటే, నేటి సమాజంలో వచ్చేటువంటి అన్ని ప్రధాన రోగాలకు, అంటే ఈ ప్రధాన రోగాలన్నీ కూడా సైకోసొమాటిక్ డిసీజెస్ అంటున్నారు. అంటే సైకో అంటే మనస్సు, సొమాటిక్ అంటే బాడీ, అంటే మానసికమైనటువంటి రోగాలే ప్రధానంగా వస్తున్నాయి అన్నది అందరూ చెప్తున్నటువంటి అంశం మిత్రులారు. మీ మనస్సులోని ఒక్కొక్క సరికాని ఎమోషన్, గుణం,
అంటే కోపము, పగ, ప్రతీకారం, ఈ అణిచివేయబడినటువంటి భావనలు, అసూయ, అపరాధ భావము, నిస్సహాయత, ఇంకా గతం తాలూకు జ్ఞాపకాలు మోసుకొని తిరగడము, ఇలాంటి సరికాని ఎమోషన్స్ మీ భౌతిక దేహం పైన ఒక ప్రభావాన్ని చూపిస్తాయి. మరి అవే రోగాలుగా మారుతున్నాయి మిత్రులారా. మరి వీటి నుంచి ఎలా బయటపడాలి? మరి వీటి నుంచి బయటపడాలి అని అంటే మన దగ్గర ఉన్నటువంటి ఏకైక అస్త్రము, ఏకైక మార్గము ఏంటంటే అది ధ్యాన సాధన. సో ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో అప్పుడు మనకు జ్ఞానం వస్తుంది. ఎప్పుడైతే మనకు ఆ జ్ఞానం వస్తుందో మనలో ఉన్నటువంటి ఆ అజ్ఞానము తొలగి మన నుంచి మన లోపల ఏవైతే ఎలాంటి సరికాని గుణాలు, భావనలు, ఎమోషన్స్ ఇవి ఉన్నాయో వాటన్నిటినీ సరిచేసుకుంటాం. సో ఈ జ్ఞానం ద్వారా మనము ఈ గుణాల వెనుక ఉన్నటువంటి ఆధ్యాత్మిక కారణాలు అర్థం చేసుకొని ఆ జ్ఞానం మనం తీసుకొని ఆ గుణాలను మార్చుకున్నట్లయితే సో దాని తాలూకు అనారోగ్యం తప్పక తగ్గుతుంది మిత్రులారా. అంటే ఇక్కడ ఆధ్యాత్మిక మూల సూత్రం ఏంటంటే మనకు ఒక జ్ఞానాన్ని ఇచ్చేందుకే ఆ అనారోగ్యం అక్కడ మన దగ్గరికి రావడం జరిగింది. ఎప్పుడైతే దాని తాలూకు జ్ఞానాన్ని మనం తీసుకునేస్తామో ఇక ఆ అనారోగ్యం మన దగ్గర ఉండదు. ఒక ప్రాబ్లం వచ్చింది, ఒక టీచర్ మనకు చెప్పేదానికి వచ్చాడు గురువుగారు. వన్స్ ఆ ప్రాబ్లం మనకు క్లియర్ అయిపోయిన తర్వాత ఇక నా టీచర్ అక్కడ ఉండడు, వెళ్ళిపోతాడు. అంటే మీకు ఏదైతే జ్ఞానం ఇవ్వాలో ఆ జ్ఞానాన్ని మీకు ఇచ్చేందుకు వచ్చినటువంటి మీ గురువు అనారోగ్యం అని మనం భావించాలి. అలాగే స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం ద్వారా కూడా మనలోని గుణాలు త్వరగా మారుతాయి. ఇకపోతే కర్మసిద్ధాంతం అన్నది కూడా ఒక మన అనారోగ్యాలకు ప్రధాన కారణం. మరి ఈ కర్మసిద్ధాంతం గురించి మనందరికీ తెలుసు. మనం చేసిన కర్మల తాలూకు ఫలితాన్ని తప్పక పొందుతాం అన్న ప్రాథమిక కర్మ సిద్ధాంతం యొక్క లక్ష్యము మనందరికీ తెలుసు మిత్రులారా. అలాగే గత జన్మల్లో కర్మలే ఈ జన్మలో రోగాలు. ఏవైతే మనం గత జన్మల్లో కొన్ని కర్మలు చేసి ఆ సరికాని కర్మలు ఈ జన్మలో మనం వాటిని రోగాలుగా అనుభవిస్తూ ఉంటాం మిత్రులారా. క్రితం జన్మ మహాపాపం వ్యాధి రూపేణ పీడ్యతే, అంటే గత జన్మలో పాపాలే ఈ జన్మలో రోగాలు, గత జన్మలో పుణ్యాలే ఈ జన్మలో భోగాలు. అంటే ఈ కర్మ సిద్ధాంతం తాలూకు ప్రాథమికమైనటువంటి విశేషమైన అంశం ఇది. అంటే నువ్వు ఎలాంటి కర్మలు చేస్తావో అలాంటి ఫలితాలు పొంది తీరుతావు. పాపం చేస్తే ఆ పాపం తాలూకు ఫలితం నువ్వు ఏదో ఒక రూపేణ పొందుతావు. అలాగే పుణ్యం చేస్తే ఏదో ఒక రూపేణ ఆ పుణ్యం తాలూకు ఫలితం కూడా నీవు పొంది తీరుతావు మిత్రులారా. అలాగే ఇక్కడ ఇంకొకటి కూడా తెలుసుకోవాలి, కేవలం గత జన్మలే కాకుండా ఈ జన్మలో చేసే కర్మలు కూడా మనము కొత్త కొత్త రోగాల రూపంలో ఈ జన్మలోనే తెచ్చుకుంటుంటాం మిత్రులారా. సో ఇలాగా కర్మ సిద్ధాంతం అన్నది కూడా మన అనారోగ్యం పైన కొంత ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. ఇది కూడా ఒక కారణం అవుతుంటుంది. మరి ఈ కర్మాన్ని మనం అలానే భరించాల్సిందేనా, ఈ కర్మని మనం క్లియర్ చేసుకునేటువంటి మార్గం లేదా అన్నటువంటి డౌట్ రావచ్చు. మరి కృష్ణ భగవానుడు మనకు ఎప్పుడో చెప్పినటువంటి సత్యము, ఆధ్యాత్మిక సత్యము, ఆధ్యాత్మిక మూల సిద్ధాంతము, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, వారు ఎప్పుడో చెప్పారు, ఎప్పుడైతే ఈ జ్ఞానం, ఆ కర్మ తాలూకు జ్ఞానం మీకు అందుతుందో, మీరు తీసుకుంటారో, ఇకన ఆ కర్మ నుంచి మీరు బయటపడిపోతారు. ఎప్పుడైతే ఆ కర్మ నుంచి మీరు బయట పడుతారో ఆ కర్మ తాలూకు అనారోగ్యము, ఆ దుఃఖము, ఆ బాధ, ఆ కష్టము, ఆ నష్టము ఇవన్నీ కూడా మీ నుంచి వెళ్ళిపోతాయి. మరి ఆ జ్ఞానం మనకు ఎలా వస్తుంది అని అంటే మళ్ళా ధ్యానం చేయాల్సిందే, తప్పదు. ధ్యానాన్ జ్ఞానం, జ్ఞానాన్ మోక్షం. అంటే ధ్యానం చేస్తే జ్ఞానం వస్తుంది, జ్ఞానం వల్ల మోక్షం వస్తుంది. ధ్యానం చేస్తే అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనం పొంది దానిని ఆచరించి ఈ కర్మలన్నీ దగ్ధం చేసుకుంటే ఆ మోక్షం అనేది మనకు లభిస్తుంది మిత్రులారా.
మరి ఈ కర్మ సిద్ధాంతం గురించి మనం గతంలో చక్కగా చెప్పుకోవడం జరిగింది. ఆ వీడియోస్ని మీరు చక్కగా చూడండి. అలాగే రోగాలు రావడానికి ఇంకొక ప్రధాన కారణం ఈ జన్మలో మన ఆహారపు అలవాట్లు. అంటే మన ఆహారపు అలవాట్లు ఏంటి అని అంటే మన శరీరానికి ఏమి ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అన్న సత్యం మనం తెలుసుకోవాలి మిత్రులారా. మరి ఇది తెలియక మన శరీరానికి మనం ఏది పడితే అది, ఎలా పడితే అలా, ఎప్పుడు పడితే అప్పుడు, ఎంత పడితే అంత ఇస్తూ ఉన్నాం. మరి ఇలా అయితే మనకు అనారోగ్యం రాక ఇంకేమొస్తుంది చెప్పండి? ఈ శరీరం భరించాలి కదా, అందుకే వీటి గురించి మనం చక్కగా తెలుసుకోవాలి మిత్రులారా. మొదటిగా ఏమి ఇవ్వాలి? ఈ శరీరానికి సరి అయిన శుద్ధమైన శాకాహారం మాత్రమే ఇవ్వాలి. ఎందుకంటే శాకాహారము మానవాహారం, అది మాత్రమే త్వరగా జీర్ణమై శరీరానికి ఎంతో హాయిని ఆరోగ్యాన్ని ఇస్తుంది మిత్రులారా. అంతేగాని మానవుడి యొక్క నిజస్థితిని తను మరిచిపోయి జిహ్వ చాపల్యం చేత తన యొక్క భౌతిక శరీరం యొక్క కండిషన్ని పట్టించుకోకుండా ఎవరైతే సరికాని ఆహారాన్ని తింటూ ఉంటారో వాళ్ళకి ఈ అనారోగ్యం అనేది వస్తూ ఉంటుంది మిత్రులారా. కాబట్టి దయచేసి ఖచ్చితంగా మనము ఈ శాకాహారాన్ని తీసుకోవడము అలవాటు చేసుకోవాలి. అంటే మనం చాలామందిని చూస్తుంటాం, ఏం చేస్తుంటారంటే ఒక అనారోగ్యం వచ్చినప్పుడు ఆ అనారోగ్యము పోయేంత వరకు వాళ్ళు ఆ శాకాహారాన్ని తీసుకుంటుంటారు. అటు తర్వాత మళ్ళా వేరే రకమైన ఆహారపు అలవాట్లు చేసుకునేసి మళ్ళా యథాస్థితి కొనసాగుతూ ఉంటుంది. అంటే ఒక అనారోగ్యం వచ్చిన తర్వాత అయినా సరే మన అలవాట్లను మనం ఖచ్చితంగా సరి చేసుకోవాలి మిత్రులారా. ఇకపోతే రెండవ అంశము ఎంత ఇవ్వాలి. మన శరీరానికి ఎంత అవసరమో అంతే ఇవ్వాలి. ముఖ్యంగా ఆహారం విషయంలో మన అందరము గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే మన యొక్క కడుపు మాట వినాలి, అంతేకాని నాలుక మాట వినరాదు. అంటే నాలుక ఏమంటుందంటే తనకు రుచించినటువన్నీ లోపలికి వేయాలనుకుంటుంటుంది, తినాలనిపిస్తుంటుంది, కానీ భరించేది కడుపు, జీర్ణం చేసేది కడుపు, శక్తిగా మార్చేది కడుపు. మనం దాని లోపలికి మనం ఈ నాలుక రుచి మరిగి ఏదంటే అది ఎట్టబడితే అక్కడ అట్లా మనం దానికి వేస్తూ ఉన్నట్లయితే అది ఇబ్బంది పడుతుంది, మనల్ని ఇబ్బంది పెడుతుంది మిత్రులారా. ఇక్కడ నేను ఒక చిన్న చిట్కా చెప్తాను. మన కడుపును మూడు భాగాలుగా చేసుకోవాలి, మూడు భాగాలుగా ఊహించుకోవాలి. ఒక భాగం ఘనాహారం, అంటే మనం తినేటువంటి అన్నము, కూరగాయలు, కూరలు ఇవన్నీ కలిపి ఘనాహారంగా పండ్లు ఏదైనా కావచ్చు. మరొక భాగం ద్రవాహారం, అంటే వాటర్ తీసుకోవడం. ఇంకొక భాగాన్ని ఖాళీగా ఉంచాలి, అంటే గాలితో నింపడం. సో ఎప్పుడైతే మనము ఈ సూత్రాన్ని పాటిస్తామో, అంటే ఈ మూడు భాగాల్లో ఒక భాగం మాత్రమే మనము ఘనాహారంతో నింపి ఇంకొక భాగాన్ని ద్రవాహారంతో నింపి మిగిలినటువంటి భాగాన్ని మనం ఖాళీగా ఉంచినప్పుడే ఆ జీర్ణక్రియ అనేటువంటి ప్రక్రియ అద్భుతంగా జరిగి మనము 100% ఆరోగ్యంగా ఉంటాం. అలా కాకుండా మనం ఉన్నటువంటి ఆ కంప్లీట్ పొట్టనంతా కూడా ఆహారంతో నింపేసినట్లయితే ఆ జీర్ణక్రియ అనేది జరగడము కొంత ఇబ్బంది పడుతుంటుంది. మరి ఇలాంటి ఆహార నియమాల గురించి ఎందరో గొప్పవాళ్ళు, నిష్ణాతులు ఎంతో గొప్ప జ్ఞానాన్ని అందించి ఉన్నారు. వారి ద్వారా మనం ఖచ్చితంగా తెలుసుకొని వాటిని పాటించి తీరాలి మిత్రులారు. ఇకపోతే ఎప్పుడు ఇవ్వాలి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మన శరీరానికి ఆహారం ఆకలైతేనే ఇవ్వాలి, అంతేగాని సమయం సందర్భం లేకుండా ఎప్పుడూ తింటూనే ఉండకూడదు. ఆకలేసిన తినుము, లేకున్నా తినకుము. ఆకలిని జయించిన ఆ కలిని జయించినట్లే శ్వాస మీద ధ్యాస ధ్యానము జీవా. మనకు ఎప్పుడు ఆకలేస్తే అప్పుడు తినాలి,
అలా కాకుండా ఎప్పుడు ప్రతి గంటకి తింటూ ఉంటారు చాలామంది. అలా తినడం వల్ల ఈ శరీరం ఇబ్బంది పడుతుంది మిత్రులారా. అంటే 24 అవర్స్ మనము దీన్ని ఆ మిషన్ని రన్నింగ్లో ఉంచినట్లయితే కొద్ది రోజులకి అది పాడవుతుంది, అనారోగ్యాన్ని తెచ్చుకుంటుంది. మరి మీ జీర్ణాశయానికి ఖచ్చితంగా రెస్ట్ ఇవ్వాలి. అందుకే పెద్దలు లంకణం పరమ ఔషధం అన్నారు. అంటే కనీసం వారంలో ఒక్కరోజైనా సరే ఆ కడుపుని ఖాళీగా ఉంచడం, అంటే ఉపవాసం అన్న పద్ధతి మనలో చాలామంది ఫాలో అవుతుంటారు. తర్వాతది ఎలా ఇవ్వాలి, ఇది చాలా ముఖ్యం. మనం ఆహారంలో ఎంత శక్తి ఉందో ఆహారం తీసుకునే విధానంలోనే ఎంతో శక్తి ఉంది. మనం ఆహారం తీసుకునే ముందు ఒక మంచి ఆలోచనతో ఉండాలి. ఒక మంచి ఆలోచనతో అన్నం ముందు కూర్చొని తినాలి. అలాగే మనం ఆహారం తీసుకునేటప్పుడు ఇతర వ్యాపార ఉద్యోగ విషయాలు మనం చర్చించరాదు మిత్రులారా. అలాగే టీవీలో చూస్తూ ఆహారం తీసుకోకూడదు. ఇంకా కబుర్లు చెప్పుకుంటూ కూడా మనము ఆహారం తీసుకోరాదు. అలాగే కోపంతో బాధతో ఆహారం మనం తీసుకోకూడదు మిత్రులారా. ఇలా తీసుకున్నటువంటి ఆహారం ఈ శరీరం పైన ఒక వ్యతిరేకమైన ప్రభావాన్ని చూపిస్తుంది. మనం ఆహారం తీసుకునే సమయంలో ఎంతో ప్రశాంతమైన మనస్సుతో ఆహ్లాదకరంగా తీసుకోవాలి. అప్పుడు మాత్రమే అది మన లోపల అద్భుతంగా తయారయ్యి అమృతంగా అది మారుతుంది మిత్రులారు. అలాగే మీ శరీరం మరింత ఆరోగ్యంగా ఉండాలి అని అంటే మిత్రులారా, ముందుగా ఆ శరీరాన్ని మీరు అంగీకరించాలి, అంటే యాక్సెప్ట్ చేయాలి. ఇంకా ఆ శరీరాన్ని తిట్టుకోవడం మానేయాలి. అంతేకాకుండా ఆ శరీరాన్ని గతంలో మనం తిట్టుకొని ఉన్నట్లయితే, దూషించి ఉన్నట్లయితే, ప్రేమతో చూడకుండా ఉన్నట్లయితే దాన్ని మనస్ఫూర్తిగా క్షమించమని కోరుకోవాలి. ఇది కూడా చక్కగా పనిచేస్తుంది మిత్రులారా మన శరీరం పైన. అంటే ఈ భూమి మీద మనము చక్కటి అనుభవాల కోసం తెచ్చుకున్నటువంటి ఈ శరీరాన్ని ఎప్పుడూ తిట్టుకోరాదు, ఖచ్చితంగా ప్రేమించాలి. అలా కానప్పుడు కనీసం మనం తిట్టుకోకుండా అయినా ఉండాలి. మరి ఇవన్నీ పాటిస్తూ ఇలా చేసే స్థితికి మనం రావాలి అని అంటే మళ్ళా మనం ధ్యానం దగ్గరికి చేరాలి, తప్పదు. అంటే ధ్యానం చేస్తేనే మనం మనసులో మార్పు అనేది వస్తుంది, మనం ప్రవర్తనలో మార్పు వస్తుంది. అలాగే ధ్యానం ద్వారా ఈ ప్రాణశక్తిని తీసుకుంటూ శరీరాన్ని శక్తివంతంగా తయారు చేసుకోవాలి. ధ్యానం చేయడం ద్వారా మనలోకి ప్రాణశక్తి ప్రవాహం జరిగి మన శరీరంలోని అన్ని చక్రాలు ఉత్తేజితమై తద్వారా ప్రాణశక్తి ప్రవాహంతో నాడీమండల శుద్ధి జరిగి శరీరం ఆరోగ్యంగా తయారవుతుంది. కాబట్టి మిత్రులారా, ప్రతిరోజు ధ్యానం చేయడం ద్వారా మన గుణాలలో మార్పు వస్తుంది, మన ఆలోచనల్లో మార్పు వస్తుంది, మన ఎమోషన్స్లో బ్యాలెన్స్ ఏర్పడుతుంది. అలాగే ఎంతో అద్భుతమైన జ్ఞానం ద్వారా మన కర్మలన్నీ దగ్ధమవుతాయి. అలాగే మన ఆహారపు అలవాట్లలో కూడా మార్పు వస్తాయి. అంటే చాలామంది ఏమంటుంటారంటే, నేను నా ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి అని అనుకుంటున్నాను. అంటే ఉదాహరణకు, నేను ఈ మాంసం మానాలి, తినకూడదు, డాక్టర్లు చెప్పారు నాకు, అయినా నేను మానలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు. అలాగే ఈ సిగరెట్లు మానాలి, ఎలాగైనా నేను మానాలి, డాక్టర్ చెప్పినా నా వల్ల కావట్లేదు, ఏం చేయాలి అన్నటువంటి భావన చాలామందిలో ఉంటుంది. అంటే మారాలి అని అనుకుంటారు కానీ మారలేరు. సో అలాంటి వాళ్ళకి ఈ ధ్యానం అనేది కంపల్సరీ. అంటే ఎందుకు మారలేకపోతున్నారు అని అంటే వాళ్ళ మనస్సు వాళ్ళ పరిధిని దాటి ఉంటుంది. అప్పుడు ఖచ్చితంగా ఎవరైతే ఈ ధ్యానాన్ని చేస్తారో వాళ్ళ మనస్సుని వాళ్ళ అదుపులోకి తెచ్చుకుంటారు. తినాలి అనుకుంటే తింటారు, తినకూడదు అనుకుంటే తినరు. తాగాలి అనుకుంటే తాగుతారు, తాగకూడదు అనుకుంటే తాగరు. ఏమి చేయాలో ఏం చేయకూడదు అనేటువంటి సత్యం వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే ఈ ధ్యానంలో మనము ఆ మనోపరిధిని ఖచ్చితంగా దాటుతాం మిత్రులారా. అప్పుడు మనిషి యొక్క టోటల్ జీవన విధానంలో మార్పు వస్తుంది. తద్వారా సంపూర్ణ ఆరోగ్యం తప్పక సిద్ధిస్తుంది మిత్రులారా. అలాగే ఈ ధ్యానంతో పాటు
మన యొక్క జీవన విధానం అంటే లైఫ్ స్టైల్లో మార్పులతో పాటు మనం ఎల్లప్పుడూ ఆరోగ్యంగా జీవించేందుకు మనం తప్పనిసరిగా పాటించవలసినటువంటి కొన్ని చిట్కాలు మీకు నేను తెలియజేస్తాను. వాటిని మనం భౌతిక జీవితంలో మనం అనుకుంటూ ఉన్నట్లయితే తప్పక మనకు ఆరోగ్యం సిద్ధిస్తుంది మిత్రులారా. అందులో మొదటిది, మనకు ప్రస్తుతం ఉన్నటువంటి ఆరోగ్యం పట్ల కృతజ్ఞత కలిగి ఉండడం చాలా ముఖ్యం. అంటే ఇప్పుడు మీకు ఏదైతే ఆ ఆరోగ్యం ఉందో, సపోజ్ కొంతమందికి శరీరం అంతా బాగుంటుంది, ఎక్కడో ఒక చిన్న ప్రాబ్లం ఉంటుంది ఆ శరీరంలో, ఒక ప్రాబ్లం ఉంటుంది. అలాంటి వాళ్ళు ఎక్కువ ఏం చేస్తుంటారు అని అంటే, వాళ్ళకున్నటువంటి ఆ చిన్న ప్రాబ్లంతో వాళ్ళ శరీరాన్ని మొత్తం తిట్టుకుంటూ ఉంటారు. అది రాంగ్. అంటే ప్రాబ్లం 5%, మిగతా 95%ను కూడా వాళ్ళు తిడతారు. అందువల్ల ఏమవుతుంది, ఈ 5% నెమ్మదిగా పెరిగి 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 అది 10% అవుతుంది, 15% అవ్వచ్చు. కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే, మనకున్నటువంటి ఆరోగ్యానికి థ్యాంక్స్ చెప్పాలి. ఓ, నేను 95% ఆరోగ్యంగా ఉన్నాను, 5% అనారోగ్యం, అది తగ్గిపోతుంది. కాబట్టి నా శరీరానికి కృతజ్ఞతలు, నా శరీరంలో ఆరోగ్యంగా ఉన్న భాగాలన్నిటికీ థ్యాంక్స్. అలాగే ఆ అనారోగ్యం తాలూకు భాగానికి కూడా థ్యాంక్స్. ఎందుకంటే నాకు ఏదో నేర్పించేందుకు, ఎంతో జ్ఞానాన్ని ఇచ్చేందుకు అది నా దగ్గరికి వచ్చింది. సో ఇలాంటి కృతజ్ఞత భావన మనకు మనలో కలగాలి. ఇంకొకటి, జీవితంలో మీకు ఎప్పుడైతే ఈ కృతజ్ఞతా భావం అలవడుతుందో, కృతజ్ఞతా భావంతో మీరు ఉంటారో, అప్పుడు అనేక ఒత్తిళ్ళు మీరు అధిగమిస్తారు. అంటే ఇక్కడ ఒక చిన్న అంశం మీకు తెలియజేస్తాను. ప్రాథమికంగా మనకు ఈ అనారోగ్యం వస్తుంది అని అంటే, మన లోపల ఈ రెండింటిని పెంచుకోవాలి మిత్రులారా. ఈ అనారోగ్యాలన్నీ ఈజీగా పోవాలి అని అంటే, ఒకటి క్షమాగుణం, రెండు కృతజ్ఞతా భావం. అంటే అందరినీ క్షమించడం, అందరికీ కృతజ్ఞతలు చెప్పడం, నిన్ను నువ్వు క్షమించుకోవడం, నీకు నీవు క్షమాపణలు చెప్పుకోవడం, ఇవి రెండింటినీ మీరు ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తారో 50% డిసీజెస్ని మీరు అవాయిడ్ చేయొచ్చు. అంటే ఈ వీటిని మోయడం వల్లే మన లోపల కొన్ని జబ్బులు తయారవుతున్నాయి. ఉదాహరణకి, మిమ్మల్ని ఎవరన్నా మోసం చేసి ఉండొచ్చు, మీరు ఆ వ్యక్తి పట్ల ఎంతో ద్వేషాన్ని మీరు లోపల మోస్తూ ఉంటారు, లేదా ఎంతో క్రోధాన్ని మోస్తూ ఉంటారు. ఆ వ్యక్తిని చూసినా, ఆ వ్యక్తిని తలుసుకున్నా, లేదా ఆ సంఘటనను తలుసుకున్నా, మీ లోపల తెలియనటువంటి క్రోధము, ఇవి బయట వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే వాటిని మీరు ఆ వ్యక్తి పట్ల ప్రతిస్పందన చేయలేరు, అంటే ఆ వ్యక్తి అక్కడ ఉండడు, వాటిని మీరు ప్రదర్శించలేరు, అప్పుడు ఏమవుతుంది, అది లోపల సప్రెస్ అయిపోతుంది, వాటిని లోపల అణిచిపెట్టేస్తారు మీరు. సో ఈ అణిచివేయబడినటువంటి భావనలు, క్రోధాలు, ద్వేషాలు, పగలు, ప్రతీకారాలు, ఇవన్నీ ఏమవుతాయంటే మన లోపల ఈ అనారోగ్యాలుగా, ఈ అనారోగ్యానికి రకరకాల పేర్లు చెప్తుంటారు, అలా తయారవుతాయి. ఎప్పుడైతే మీరు ఒక జ్ఞానాన్ని తీసుకొని సాధనని, ధ్యానం అనే దాన్ని కొనసాగిస్తారో, అప్పుడు ఆ వ్యక్తిని సంపూర్ణంగా క్షమిస్తారు. ఎస్, ఆ వ్యక్తి ఆ క్షణము అప్పుడు అక్కడ ప్రవర్తించాడు, ఓకే, అతను నేను మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను. అంటే ఖచ్చితంగా క్షమించడము, ఖచ్చితంగా ఆ వ్యక్తిని ప్రేమించడం, ఇవి రెండు ఎప్పుడైతే చేస్తారో, ఇక ఆ క్షణం నుంచి ఆ వ్యక్తిని మీరు మర్చిపోతారు, ఆ సంఘటనను మర్చిపోతారు, దాన్ని క్యారీ చేయరు. సో కాబట్టి ఈ క్షమ, కృతజ్ఞత అనేది మనం ఖచ్చితంగా అలవాటు చేసుకోవాలి మన భౌతిక జీవితంలో. తర్వాత, మీ ప్రాణాలను కాపాడేటువంటి అవయవాలు, వీటన్నిటికీ కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఎప్పుడు. అంటే మన హృదయానికి, మన కిడ్నీస్కి, మన లంగ్స్కి, మన బ్రెయిన్కి. సో ఇట్లా మన శరీరంలో కొన్ని ఇంపార్టెంట్ పార్ట్స్ ఉన్నాయి. అన్ని ఇంపార్టెంటే, బట్ మోస్ట్ ఇంపార్టెంట్, మీరు అన్నిటికీ థ్యాంక్స్ చెప్పుకుంటే అన్ని వేళలా ఇంకా శ్రేష్టం, బికాస్ అన్నీ కలిస్తేనే ఈ శరీరం కాబట్టి. ఒకవేళ అలా కాదు అని అంటే, మన ప్రాణాలు కాపాడేటువంటి కనీస భాగాలకు మనము థ్యాంక్స్ చెప్పుకోవడం అనేది కంపల్సరీ మిత్రులారా. అలాగే కనీసం రోజులో 5 సార్లు అయినా సరే ఇలా అనుకోవాలి, నా జీవితంలో ఆరోగ్యము అనే బహుమానాన్ని నేను పొందియున్నాను, నా జీవితంలో ఆరోగ్యము అనే బహుమానాన్ని
నేను పొందియున్నాను అని అనుకోవాలి. లేదా నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను, ఐఆమ్ హెల్దీ. నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను, ఐఆమ్ హెల్దీ అని మనము రోజులో కనీసం ఒక 5 times నిద్ర లేచిన తర్వాత ఒకసారి, అలాగే ఒక టిఫిన్స్ అన్న అయిన తర్వాత ఒకసారి, భోజనాలు అయిన తర్వాత ఒకసారి, సాయంత్రం ఒకసారి, పడుకునే ముందు ఒకసారి, ఇలా మనం ఒక రోజులో ఒక 5 times ఇవి అనుకున్నట్లయితే అవి మన సబ్కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ అయ్యి చక్కగా ఆ ఆరోగ్యం మనకు సంప్రాప్తిస్తుంది. మిత్రులారు, ఇవి కనీసం 5 times అని చెప్తున్నాను. మీ యొక్క పరిస్థితిని బట్టి మీరు వీటిని ఇంకొంచెం పెంచుకుంటే కూడా మంచిది. మీకున్నటువంటి అనారోగ్యపు తీవ్రతను బట్టి మీరు వీటిని ఇంకొంచెం పెంచుకోవాలి, తప్పదు. అప్పుడు త్వరగా ఆరోగ్యం అనేది సిద్ధిస్తుంది. తర్వాత ఇంకొక చిట్కా ఏంటంటే, రోజు రాత్రి పడుకునే ముందు ఒక 10 నిమిషాలు ధ్యానం చేసి మీ శరీరంలో ఏ భాగంలో అయితే ఆరోగ్యాన్ని కోరుకుంటున్నారో, అంటే ఎక్కడైతే అనారోగ్యం ఉందో ఆ భాగం మీద మీ దృష్టిని నిలిపి పడుకోవాలి. అంటే ఆ 10 నిమిషాల ధ్యానంలో చక్కగా ఒక 5 నిమిషాలు శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసి, ఆ మిగిలిన 5 నిమిషాలు మీరు ఆ అనారోగ్యం తాలూకు శరీరం భాగం మీద దృష్టి పెట్టి ధ్యానం చేసుకొని అట్లే ఆ బెడ్ మీద పడుకొని నిద్రపోవడం. అంటే దీనివల్ల ఆ నైట్ అంతా కంప్లీట్ ఆ హీలింగ్ ప్రాసెస్ ఆ భాగంలో జరుగుతుంది మిత్రులారా. అప్పుడు మీరు ఆ అనారోగ్యం నుంచి త్వరగా బయటపడేటువంటి అవకాశం ఉంది. మరి చివరిగా మీకు నా నుంచి విన్నపం ఏంటంటే, ఈ ధ్యానం ద్వారా ఆరోగ్యం అన్నటువంటిది ఒక ఆధ్యాత్మిక సత్యము. ఎంతోమంది చక్కగా ధ్యానం చేసి ఆరోగ్యాన్ని పొంది ఆనందంగా జీవిస్తూ ఉన్నారు. అయితే కొంతమంది, అంటే ధ్యానాన్ని నమ్మి సాధన చేసి ఆరోగ్యాన్ని పొందొచ్చు 100%, అయితే పూర్తిగా మీరు ఏదైనా, సపోజ్ ఒక వ్యక్తి బీపీతో బాధపడుతున్నాడు, ఎవరన్నా వచ్చి ధ్యానం చేయనైనా ఈ బీపీ తగ్గుతుంది అని అంటాడు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఓ నేను ధ్యానం చేస్తున్నాను ఇక నాకు బీపీ తగ్గిపోతుంది, ఇక నాకు ఈ ట్యాబ్లెట్స్తో పని లేదు అనని ఆ ట్యాబ్లెట్స్ అని పక్కన పెట్టేసి ధ్యానం చేస్తూ ఉంటారు. అంటే నా రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి మీరు అలాంటి సాహసాలు చేయొద్దండి మిత్రులారా. మీరు సాధనని కొనసాగిస్తూ అద్భుతమైనటువంటి శక్తిని తీసుకుంటూ అప్పుడప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి సంప్రదిస్తూ మిమ్మల్ని మీరు చెక్ చేసుకుంటూ ఒక స్థితికి వచ్చిన తర్వాత ఇంకా నీకు ట్యాబ్లెట్స్ అవసరం లేదు అని డాక్టర్ గారే మీకు చెప్తారు, అప్పుడు మాత్రమే మీరు ట్యాబ్లెట్స్ పక్కన పెట్టండి. అలా కాకుండా నేను ఈ ధ్యానం చేస్తున్నానండి నాకు తగ్గిపోతాయి అని మీరు కంప్లీట్ ఫస్ట్ నుంచే వాటిని పక్కన పెట్టడం అనేది నేనైతే సజెస్ట్ చేయనండి. ఇవి రెండు సైమల్టేనియస్గా జరగాలి. మీరు ఏవైతే భౌతిక జీవితంలో వాడుతున్నారో, డాక్టర్లు గారు మీకు సజెస్ట్ చేస్తున్నారో ఆ రోగానికి సంబంధించినటువంటి ట్యాబ్లెట్స్ అవి మందులు, వాటిని తీసుకుంటూ మీ సాధనని కొనసాగిస్తూ ఉండాలి. మీ శక్తిని మరింత పెంచుకొని మీ ఎమోషనల్ బ్లాక్స్ అన్ని క్లియర్ చేసుకొని, సో ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఇవన్నీ మీరు ఈ సాధనలో కంప్లీట్ చేసుకుంటే మీరు ఇక్కడ వాటితో పని లేకుండా జీవించవచ్చు. సో ఇది దయచేసి మీరు అర్థం చేసుకుంటారని, ఆచరిస్తారని కోరుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, నా యొక్క విన్నపము, దయచేసి ఈ ధ్యానాన్ని కేవలం మందులాగా వాడ. ధ్యానము అనేది ఎంతో మహోన్నతమైనటువంటి ప్రక్రియ. అంటే చాలామంది ఏం చేస్తుంటారంటే, ఎక్కువ మంది ఏదో ఒక అనారోగ్యంతో ధ్యానం లేక రావడం, అనారోగ్యం అయిన తర్వాత ధ్యానాన్ని మానేయడం, అంటే ఎలాగైతే డాక్టర్ గారు మనకు అనారోగ్యానికి మందులు రాసి చక్కగా ఆ డాక్టర్ గారు మీకు అనారోగ్యం పోయింది నాయన మీరు ఇక నా ట్యాబ్లెట్స్ వాడద్దు మీరు క్లియర్గా ఉన్నారని చెప్తే ఇక నా మిగిలిన ట్యాబ్లెట్స్ అన్ని పడేస్తారు. అలాగా ఈ ధ్యానం లేక వచ్చిన తర్వాత మీకు ఏదైతే ఆ ప్రాబ్లం ఉందో అది తీరిన తర్వాత ఈ ధ్యానాన్ని మానేస్తారు. దయచేసి అలా మానద్దు. సో ఈ ధ్యానంలో మనం తెలుసుకోవలసినటువంటి మహోన్నత సత్యాలు చాలా ఉన్నాయి. వాటిని గురించి తెలుసుకునేదానికి మనం ప్రయత్నించాలి. మన అంతరంగంలో ఇంకా లోతుకి వెళ్ళాలి, ఇంకా లోతుకి వెళ్ళాలి. అంటే ఈ మనస్సు, బుద్ధి, ఈ రెండు స్థితులు మనకు ఈ అనారోగ్యం తాలూకు బ్లాక్స్ ఉంటాయి. వాటిని దాటి ఆత్మ లోతుకి మనం వెళ్ళాలి, ఆత్మస్థితిలోకి మనం వెళ్ళాలి, ఈ శరీర అతీత స్థితికి మనం వెళ్ళాలి. ఈ సాధనలో ఎన్నో తెలుసుకోవాలి, మన జన్మ రహస్యాలు తెలుసుకోవాలి, జీవిత లక్ష్యాలు తెలుసుకోవాలి. అంటే అనునిత్యము జీవితాన్ని ఆనందంగా
గడిపేందుకే ఈ ధ్యానము అన్న సత్యాన్ని మనం తెలుసుకోవాలి అని అంటే మనం ఆ ఆత్మ లోతులోకి మనం ఖచ్చితంగా వెళ్ళాలి మిత్రులారా. అందుకని మీకు అనారోగ్యం తగ్గిన తర్వాత కూడా ఈ ధ్యానాన్ని మీరు చక్కగా కొనసాగిస్తూ మరింత ఆరోగ్యాన్ని పొంది అందరితో హ్యాపీగా జీవిస్తూ అద్భుతమైనటువంటి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఈ భూమి మీద ప్రతి కుటుంబం, ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలన్నదే మన యొక్క లక్ష్యము. ఆ దిశగా మనందరము ప్రయత్నం చేద్దాం. ఈ ధ్యానాన్ని మనం మన జీవితంలోకి ప్రవేశపెట్టుకుందాం. హ్యాపీగా జీవిద్దాం మిత్రులారా. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి మీ మిత్రులకి, బంధువులకి, అందరికీ షేర్ చేయండి. వారు ఆనందంగా ఉండేందుకు సహకరించండి. మీరు గనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా. మరి ఈ ఛానల్ని ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.